ఇప్పుడు నేను కర్ణాటక రాష్ట్రానికి బళ్ళారికి ఒక ప్రత్యేకమైన కారణంతో సార్ పంపించారు. సో నేను అనుకున్నాను ఏప్రిల్ మాసంలో వద్దామని అనుకున్నాను, బట్ సారు లేదు స్వామీజీ మీ అవసరం ఉంది మీరు వెంటనే కర్ణాటక వెళ్ళిపోవాలి. సో విజయవాడలో ఉన్నప్పుడు సార్ చెప్పిన తర్వాత నేను అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్లకుండా ఇటే వచ్చేసాను. అంపన్నకు ఫోన్ చేసి సో బళ్ళారి 20వ తేదీన రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి బళ్ళారి మాస్టర్లను పిరమిడ్ మాస్టర్లను చూసిన తర్వాత వాళ్ళ అనుభవాలు విన్న తర్వాత ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఉత్సాహాన్ని చూసిన తర్వాత నాకు చాలా ఆనందం కలిగింది. ఏ ఉద్దేశంతోనైతే బ్రహ్మర్షి పత్రిజీ గారు నన్ను పంపించారు, అలాగే నా లైఫ్ డిజైన్ లో భాగంగా 1998లో హిమాలయాల్లో బర్మాలో అనేక మంది యోగేశ్వరుల సాంగత్యంలో నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నన్ను నేను ఏదైతే తెలుసుకున్నానో, నా జన్మ రహస్యం ఏంటో, అది అంతా 1990లో ఏదైతే నేను అనుకున్నానో నా జన్మ రహస్యము, ఇప్పటి వరకు కామా ఫుల్ స్టాప్ లేకుండా అలా అనుకుంటుంది. ఇంతకుముందు ప్రేమ్ కుమార్ గారు చాలా అద్భుతమైన వాక్యం చెప్పారు, ఎవరి గురించో తెలుసుకోవడము ఎవరి గురించో రాయడం కంటే ప్రతి మాస్టరు ప్రతి యోగి ప్రతి మెడిటేటరు ముందు తన గురించి తాను తెలుసుకోవాలి. ఒకసారి ప్రేమ్ కుమార్ గారికి గట్టిగా క్లాస్. సో ఆ రకంగానే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి ధ్యాన మార్గంలోకి చిన్నతనము నుంచే నేను రావడం జరిగింది. సో అటువంటి అద్భుతమైన సంస్కారము నాకు ప్రేరణ కలిగించింది మా నాయనమ్మ. ఒకసారి మా నాయనమ్మ దాని తర్వాత మా నాన్నగారు. సో మా ఇంటికి అనేక మంది స్వామీజీలు వస్తుండేవారు. సో ఆ స్వామీజీల సాంగత్యము ద్వారా వివేకానందుని పుస్తకాలు చదవడం ద్వారా భగవద్గీత, సో నాలో ఒక చిన్నతనంలోనే ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు సో స్వామి వివేకానంద లాగా కావాలి అన్నటువంటి ఆలోచన వచ్చింది. సో 1989 నుండి 2000 సంవత్సరం వరకు 11 సంవత్సరాలు భారతదేశంలోని అనేక ఆధ్యాత్మిక సంస్థల దగ్గరికి వెళ్ళాను. అన్ని మతాలకు సంబంధించినటువంటి అందరూ గురువుల దగ్గర శిష్యరికం చేస్తూ ఏ అవసరము నాకుందో వారి దగ్గర ఆత్మజ్ఞానాన్ని పొందుతూ హిమాలయాల్లో మహావతార్ బాబా లాంటి 2000 సంవత్సరాలకు పైబడి ఎంతో మంది యోగేశ్వర్ల సాంగత్యంలో కూడా ఉండడం జరిగింది. దాని తర్వాత టిబెట్ బౌద్ధ భిక్షువుల ద్వారా